हेलो गाइस, वेलकम टू तेलुगु पॉपकॉर्न। मूवी स्टार्ट अवगाने 1960 इतर ब्रदर्स ने चूस्तामु। वारी पेर्लु जावी अंड जुवान। जावी एप्पुडु नदिनी दाटालन्ना चाला भयपड़ताडु, अंदुवल्ल जुवान नुव्वु चाला पिरिकिवाडिवी अनि जावीनी अंटाडु। स्कूल्लो आ इद्दरु ब्रदर्स याक्ट रिहार्सल्स चेस्तुंटारु। क्लास्लो जावी तन फ्रेंड कार्लोस तो नाकु ओक इंट्लो नुंडि शब्दालु विनिपिस्ताई, ఆ ఇంట్లో దయ్యాలు ఉంటాయని, ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు అని ప్రజలు భావిస్తున్నారు అని చెప్తాడు। స్కూల్ అయిపోయిన తర్వాత అతను క్యార్లోస్ ని ఆ ఇంటికి తీసుకెళ్తాడు। ఈ ఇంట్లోనే మర్డర్స్ జరిగాయని క్యార్లోస్ కి చెప్తాడు। ఈ విషయాలన్నీ జువాన్ జావీకి చెప్తాడు। క్యార్లోస్ కి కూడా ఆ ఇంట్లో శబ్దాలు వినిపిస్తాయి। వెంటనే వారిద్దరూ అక్కడి నుండి పారిపోతారు। జరిగిన విషయం అంతా జావి జువాన్ కి చెప్తాడు। అప్పుడు అతను ఎవరైతే చనిపోయారో వారు ఒక సీక్రెట్ ని అందరికి చెప్పాలనుకుంటున్నారు, అందువల్లే ఆ శబ్దాలు మనకు వినిపిస్తాయి అని అంటాడు। వారిద్దరు తమ ఆంటీస్ అయిన రోజా అండ్ మరియా దగ్గర ఉంటున్నారు, ఎందుకంటే వారి మదర్ ఊర్లో ఉంటుంది। అప్పుడప్పుడు జావి అండ్ జువాన్ ఆడుకోవడానికి క్యార్లోస్ ఇంటికి వెళ్తారు। క్యార్లోస్ మదర్ వారికి డాన్స్ నేర్పిస్తుంది। అంతేకాకుండా ఆమె వారిని క్యార్లోస్ ఫాదర్ కి దూరంగా ఉండమని చెప్తుంది। మారియా అండ్ రోజా ఇద్దరు బిహేవియర్స్ వేరుగా ఉంటాయి। మారియా ఎప్పుడు జాయ్ఫుల్ గా ఉంటుంది, అదే రోజా ఎప్పుడు సైలెంట్ అండ్ డిసిప్లిన్ గా ఉండాలని చెప్తుంది। వారు తమ మదర్ మాడ్రేని కలవడానికి ఊరికి వెళ్తున్నారు। అప్పుడు రోజా ఒక లెటర్ ని మాడ్రేకి ఇవ్వమని జావి అండ్ జువాన్ కి చెప్తుంది। నెక్స్ట్ డే వారు తమ మదర్ దగ్గరికి బయలుదేరుతారు। బస్ లో కూడా జావి ఆ హాంటెడ్ హౌస్ లో ఏముంది అని ఆలోచిస్తూ ఉంటాడు। ఊరికి వెళ్ళగానే వారిద్దరూ తమ మదర్ ని కలుస్తారు। జావి వెంటనే పరిగెత్తుకుంటూ బాబాయ్ టియో ని కలుస్తాడు। టియో జంతువులు అండ్ కీటకాల గురించి జావికి చెప్తాడు। అప్పుడు అతనికి మరణం అంటే ఏంటో అర్థమవుతుంది। జావి ఫాదర్ అయిన ఆంటోనియా చనిపోయిన తర్వాత నుండి ఆ ఇంట్లో ఒక రూమ్ ఎప్పుడూ మూసి ఉంటుంది। జావి ఆ రూమ్ లోకి వెళ్ళాలనుకుంటాడు, కానీ అతను అందులోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు। కానీ ఆ రూమ్ లో ఏముందో జావి ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటాడు। జావికి గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, అతను ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటాడు, అందువల్ల జావి ఎక్కువగా బయటే ఉండేవాడు। అతను టియోతో కలిసి పశువులు కాయడం, వేరే ఇంటి వారికి పాలు ఇచ్చి రావడం లాంటి పనులు చేస్తాడు। ఇంటికి వచ్చాక అతను రోజా ఇచ్చిన లెటర్ ని తన మామ్ కి ఇస్తాడు। ఆ లెటర్ ని చదివిన మాడ్రే ఏడుస్తుంది। టియో కూడా చాలా బాధపడతాడు, కానీ వీరెందుకు బాధపడుతున్నారో జావికి అర్థం కాదు। తర్వాత అతను ఆ క్లోజ్డ్ రూమ్ లో ఏముందో తెలుసుకోవడానికి మళ్ళీ వెళ్తాడు। అప్పుడు జువాన్ ఆ రూమ్ లో మన డాడ్ సీక్రెట్స్ ఉన్నాయి, ఆ రూమ్ లోనే అతను చనిపోయాడు అని చెప్తాడు। మాడ్రే జావిని అతని గ్రాండ్ ఫాదర్ తో క్లోజ్ గా ఉంచడానికి ట్రై చేస్తుంది, కానీ వారు క్లోజ్ గా ఉండలేకపోతారు। మాడ్రే బయటికి వెళ్ళగానే జావి ఆ క్లోజ్డ్ రూమ్ లోకి వెళ్తాడు। అందులో కొన్ని వస్తువులు తన మామ్ అండ్ డాడ్ ఫోటోని చూస్తాడు। అప్పుడే అక్కడికి జువాన్ వచ్చి ముందు ఉన్న కుర్చీలోనే తమ డాడ్ శవం దొరికింది అని చెప్తాడు। ఆ కుర్చీలో కూర్చుంటే తమ డాడ్ మాటలు వినిపిస్తాయి, ఎందుకంటే అతను కూడా ఏదో సీక్రెట్ మనతో చెప్పాలనుకుంటున్నాడు అని జువాన్ అంటాడు। అప్పుడు జావి చాలా భయపడి అక్కడి నుండి పారిపోతాడు। జావి తన ఫాదర్ డెత్ గురించి మాడ్రే అండ్ టియోని అడుగుతాడు। ఒకరోజు ఆంటోనియా గన్ క్లీన్ చేస్తుండగా అనుకోకుండా తనకు తానే షూట్ చేసుకుని చనిపోయాడు అని టియో చెప్తాడు। జువాన్ జావితో చర్చిలో ఎవరి క్యాండిల్ అయితే త్వరగా అయిపోతుందో వారు నరకంలోకి వెళ్తారని చెప్తాడు। ఇది తెలుసుకున్న టియోకి జువాన్ తన మాటలతో జావిని భయపెడతాడని అర్థమవుతుంది। ఆ రోజు రాత్రి మన సీక్రెట్స్ అన్నింటినీ ఎక్కడ దాచిపెడతాము అని జావి మాడ్రేని అడుగుతాడు। అందుకు మాడ్రే నా సీక్రెట్స్ అన్నింటినీ హృదయంలో దాచుకుంటాము అని చెప్తుంది। అంతేకాకుండా ఏ వ్యక్తి అయినా ఎప్పుడో ఒకప్పుడు భయపడుతూనే ఉంటాడు అని చెప్తుంది। తర్వాత అతను భయపడకుండా సెల్లార్లోకి వెళ్ళి వైన్ బాటిల్ తీసుకుని వస్తాడు। ఆంటోనియో చనిపోయినప్పటి నుండి జావి గ్రాండ్ ఫాదర్ అబ్యులో మనుషులతో దూరంగా ఉంటున్నాడు, అందువల్ల అతను ఇంటి నుండి బయటికి కూడా వెళ్ళాడు। ఒకరోజు జావి తన ఫ్రెండ్స్తో కలిసి ఊర్లో తిరుగుతుండగా
అబ్యూలో ఫ్రెండ్ బెనీటో జావీని కలిసి నేను అబ్యూలోని కలవడానికి ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు. జావి జువాన్తో కలిసి మరికొన్ని అలవాట్లు నేర్చుకుంటాడు. ఒకరోజు జావి తన ఫాదర్ సీక్రెట్ని తెలుసుకోవడానికి ఆంటోనియో రూమ్లోకి వెళ్ళి అతని కుర్చీలో కూర్చుంటాడు. అప్పుడు అతనికి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి, కానీ ఆ శబ్దాలు ఏంటో అతనికి అర్థం కావు. జావి వెంటనే జువాన్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు. తర్వాత జువాన్ కూడా ఆ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు వారు టియోని మాడ్రే రూమ్లో నుండి బయటికి రావడాన్ని చూస్తారు. టియో అండ్ మాడ్రే టపాటప్ చేసుకుంటే ఆ శబ్దాలు వచ్చాయి. ఈ విషయం జువాన్కి అర్థమై బాధపడతాడు, కానీ జావికి సరిగ్గా అర్థం కాదు. అప్పటి నుండి అతను టియోని ద్వేషిస్తూ అతనికి దూరంగా ఉంటాడు. ఊర్లో ఒక బొమ్మను అందరూ రాళ్లతో కొడుతుంటారు. అప్పుడు జావి టియోని ఊహించుకుంటూ ఆ బొమ్మని రాళ్లతో కొడతాడు. అయినా కూడా అతను సాటిస్ఫై కాడు. జావి హాలిడేస్ అయిపోవస్తున్నాయి. అతను ఇక్కడ నుండి వెళ్లేలోపు ఆ రూమ్ సీక్రెట్ని తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు అతను నువ్వు నా మదర్ రూమ్కి ఎందుకు వెళ్ళావు అని టియోతో అంటాడు. ఇది విన్న టియో కోపంతో నీకు ఇది ఎవరు చెప్పారు అని జావిని కొడతాడు. అప్పుడు అబ్యూలో పిల్లల్ని వేరే సిటీకి పంపించడం మాత్రాన మీరు నిజాన్ని దాచలేరు అని అంటాడు. జావి ఈ గొడవ చూసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత వారు సిటీకి బయలుదేరుతారు. బస్లో జువాన్ టియో అండ్ మాడ్రే మధ్య జరిగేదంతా నార్మల్ అని చెప్తాడు. ఇప్పుడు జావి ఆలోచనలు మారిపోయాయి. అతను వేరే వ్యక్తుల యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకుంటున్నాడు. రోజా అండ్ మరియా ఒంటరిగా జీవిస్తున్నారు, అయినా వారు సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అని అతనికి అర్థమవుతుంది. స్కూల్లో రిహార్సల్స్ చేస్తుండగా జూలియా అనే అమ్మాయి కోసం జువాన్ తన ఫ్రెండ్తో గొడవ పడతాడు. అప్పుడు బాయ్ అండ్ గర్ల్ రిలేషన్ గురించి జావికి అర్థమవుతుంది. ఒకరోజు ఆ హాంటెడ్ హౌస్లో ఎవరో ఉంటున్నారన్న విషయం జావికి తెలుస్తుంది. ఈ వ్యక్తి ఆ ఫ్యామిలీని చంపాడు కావచ్చు అని జావి కేర్లెస్తో అంటాడు. ఇంటికి వచ్చాక మారియా అనారోగ్యంతో ఉందని రోజా జావికి చెప్తుంది. అతను మారియా దగ్గరికి వెళ్ళగా ఆమె బాగా డ్రంక్ చేసి అలసిపోయి పడుకుంది అని అర్థమవుతుంది. కొద్దిసేపటి తర్వాత జువాన్ తన కాలికి అయిన గాయాన్ని శుభ్రం చేస్తుంటాడు. అప్పుడు జావి అక్కడికి వచ్చి ఆ హాంటెడ్ హౌస్లో ఒక వ్యక్తి ఉండటానికి వచ్చాడు అని చెప్తాడు. జువాన్కి ఆ వ్యక్తి ఎవరో తెలుసు, అందుకని జావిని ఆ వ్యక్తికి దూరంగా ఉండమని చెప్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో జావిని ప్రిన్సిపాల్ పిలుస్తాడు. జావి భయపడుతూ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ప్రిన్సిపాల్ జువాన్ తన ఫ్రెండ్ని బాగా కొట్టాడు, ఈరోజు స్కూల్కి కూడా రాలేదు, అందుకని నువ్వు ఈ లెటర్ని మీ ఆంటీస్కి ఇచ్చి వారిని రేపు స్కూల్కి రమ్మని చెప్తాడు. అతను ఇంటికి వెళ్ళి ఆ లెటర్ని రోజాకి ఇస్తాడు. ఆ లెటర్ని చదివిన రోజా షాక్ అవుతుంది. జావి పక్కనే ఉన్న క్యార్లెస్ సిస్టర్ని చూస్తాడు. ఆమె అంటే అతనికి చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి మాడ్రే రోజాకి రాసిన లెటర్ని జావి చదువుతాడు. అప్పుడు అతనికి మాడ్రే ప్రెగ్నెంట్ అయిందని తెలుస్తుంది. జావి చాటుగా మారియా అండ్ రోజా మాటలని వింటాడు. యాక్చువల్గా స్కూల్లో జువాన్ జూలియా అనే అమ్మాయికి డబ్బులు ఇచ్చి తన ప్రైవేట్ పార్ట్స్ని చూపించమని అడిగాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక అబ్బాయి టీచర్కి చెప్పడానికి వెళ్ళగా అతన్ని జువాన్ బాగా కొట్టాడు, అందువల్ల అతన్ని స్కూల్లో నుండి తీసేశారు. తమ మదర్ ప్రెగ్నెంట్ అయిందని జావి జువాన్కి చెప్తాడు. నెక్స్ట్ డే జువాన్ తన విలేజ్కి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఆ హాంటెడ్ హౌస్లో ఉండే వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు రికార్డో. మారియాకి రికార్డో తెలుసు. మారియా ఎప్పుడు రికార్డో గురించి జావికి చెప్పలేదు. ఆమె రికార్డోని చూసి చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ డే స్కూల్లో జావి కూడా జువాన్ లాగే తన ఫ్రెండ్ క్యార్లోస్తో కలిసి జూలియా అనే అమ్మాయికి డబ్బులు ఇస్తారు. కానీ ఆ అమ్మాయి డబ్బులు తీసుకొని వారికి ఏమీ చూపించదు. అప్పుడు వారు శాడ్ అయ్యి హాంటెడ్ హౌస్ వైపుకి వెళ్తారు. అక్కడ వారికి ఒక తాళం చెవి దొరుకుతుంది. అప్పుడే ఆ ఇంట్లో నుండి సౌండ్స్ వినిపిస్తాయి. అప్పుడు జావి కిటికీలో నుండి ఆ ఇంట్లోకి చూస్తాడు. ఇంట్లో మారియా అండ్ రికార్డో టపాటప్ చేసుకుంటారు. అప్పుడు అతనికి మారియా సీక్రెట్ తెలుస్తుంది. ఆ రోజు నైట్ రోజా ఏదో విషయమై బాగా ఏడుస్తుంది. అప్పుడు జావి ఆమెని ఓదారుస్తాడు. మారియా డ్రింక్ చేసి ఇంటికి వస్తుంది. ఆమె చాలా సంతోషంగా ఉంది అని
జావి అనుకుంటాడు. కానీ ఆమె చాలా బాధలో ఉంది అని కొద్దిసేపటి తర్వాత తెలుస్తుంది. ఆ రోజు రాత్రి నేను రికార్డోతో కలిసి సిటీకి వెళ్తున్నానని మారియా రోజాతో చెప్తుంది. రోజా ఒంటరిగా జీవించలేదు, అందుకనే ఆమె మారియాని ఇన్ని సంవత్సరాలు తనతో పాటే ఉంచుకుంది. కానీ ఇప్పుడు మారియా రోజాని వదిలి వెళ్లాలనుకుంటుంది. మారియా అండ్ రోజా సిచ్యువేషన్స్ జావీకి అర్థమవుతాయి. అతను చివరిసారిగా మారియాకి సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు ఫస్ట్ టైం అతను భయపడకుండా ఆ నదిని దాటి మారియాకి హగ్ ఇస్తాడు. కొన్ని వారాల తర్వాత రోజా జావీని తీసుకుని విలేజ్కి వెళ్తుంది. అప్పుడు టియో అండ్ మాడ్రే మ్యారేజ్ చేసుకుంటున్నారని అతనికి తెలుస్తుంది. వారి మ్యారేజ్ని చూసి అందరూ సంతోషపడతారు. అప్పుడే జావి ఒక గన్ని చూస్తాడు. వెంటనే అతను తన గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆంటోనియో ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. జావికి తన ఫాదర్ ఆత్మహత్య చేసుకున్నాడని అర్థమవుతుంది, కానీ ఎందుకు చేసుకున్నాడో తెలియదు. అప్పుడు అబియోలో జావితో కొంతమంది తొందరగా చనిపోవాలనుకుంటారు, అందులో నీ తండ్రి కూడా ఒకరు అని చెప్తాడు. ఫైనల్ గా బెనీటో వల్ల అబియోలో నవ్వుతాడు. అప్పుడు కుటుంబం అంతా సంతోషపడతారు. రోజా అండ్ మాడ్రే కూడా తమ మధ్య ఉన్న గొడవలను దూరం పెట్టి కలిసిపోతారు. జావికి మరొక సీక్రెట్ కూడా తెలుస్తుంది, ఏంటంటే టియో తన సొంత తండ్రి. ఇప్పుడు జావికి అందరి సీక్రెట్స్ తెలవడం వల్ల రిలాక్స్ ఫీల్ అవుతాడు. ఒకరోజు జావి జువాన్ స్కూల్లో నుండి బయటికి వెళ్ళడానికి కారణం అయిన అబ్బాయిని రూమ్లో బంధిస్తాడు. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపల్ జావిని స్కూల్లో నుండి తీసేస్తాడు. అయినా కూడా జావి కొంచెం కూడా బాధపడడు, ఎందుకంటే అతను ఇప్పుడు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు అతను అందరినీ బాగా అర్థం చేసుకుంటున్నాడు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.